నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కౌన్సిలర్ అభ్యర్థులతో మాజీ మంత్రి టీడీపీ పొలిటిక్ బ్యూరో సభ్యులు కిమ్మిడి కళా వెంకట్రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఆటవిక పాలన చేస్తూ స్థానిక ఎన్నికలను భష్టుపట్టించిన పరిస్థితి అని అన్నారు. ఎన్నికల సంఘములతో పోట్లాడి ఇష్టానుసారంగా ఎన్నికలు జరుపుకోవాలని, మనస్తత్వం కలిగే ప్రభుత్వం, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లలో ఇదే మొదటి ప్రభుత్వం అని అనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, టీడీపీ నాయకులు పల్లా కుండాబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుంది, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్ట్ పట్టించి ఈవేళ ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని భ్రష్ట్ పట్టించినటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యానికే ఒక అపహాస్యం చేసేటటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఎన్నికలు జరపడమే ఒక పెద్ద సమస్య. ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఎలక్షన్ కమిషన్తో అట్లా పోట్లాడి ఇష్టారాజ్యంగా ఎన్నికలు జరుపుకోవాలి అనేటటువంటి మనస్తత్వం ఉండే ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళలో ఇదే మొదటి ప్రభుత్వం ఏమో అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఎస్సిసి చెప్పినట్టుగా ఎన్నికలు జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత కానీ ఎన్నికలు ఇక్కడ జరగలేదు. కానీ జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, దాన్ని ఎన్నికలు అంటారా, బలవంతపు ఎన్నికలు అంటారా, ప్రజలకు తెలుసు ఇది ప్రజాస్వామ్యం కాదు. ఈ ఎన్నికలు బలవంతం ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ అని చెప్పి ఉండేటటువంటి వ్యక్తులనివ్వండి, లేదు సాక్షాత్తు కొంతమంది మంత్రులు ఎన్నికల ప్రారంభానికి ముందు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత 31 మార్చి తర్వాత మేము ఎవరెవరు ఏ ఉద్యోగులు ఏ విధంగా ఎన్నికలు చేశారో మేము జ్ఞాపకం ఉంచుకుంటాం, మా ప్రభుత్వం 1 మార్చి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, ఇది మనసులో పెట్టుకొని వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఎన్నికల యంత్రాంగానికి ఉద్యోగులందరికి కూడా కేబినెట్ మంత్రులు ఇచ్చినటువంటి మరి వార్నింగ్లు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికలు సజావుగా జరిగాయని ఏ విధంగా చెప్పగలం? ప్రభుత్వంలో ఉండే వాళ్ళని చెప్పమనండి, ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి, ఎన్నికలు ఏ విధంగా చేసుకున్నారో ఆయన, లేదు ఓటేసినటువంటి ప్రజలను అడగండి ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా భయపెట్టారు, ఏ విధంగా భయభ్రాంతులు చేసి ఓటు వేయించుకున్నారు అనేటటువంటిది ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు, మీకు అందరికీ తెలుసు, మీరు ఓటర్సే కదా. మీరేమైనా మాట్లాడినా కరెక్ట్గా చెప్పినా మీ టీవీలకు కట్ అయిపోతున్నాయి, మీ పత్రికలకు కట్ అయిపోతున్నాయి, అడ్వర్టైజ్మెంట్లు కట్ అవుతున్నాయి, ఎవరైనా గొంతెత్తితే వారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్న మనం చూసాం తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన చిత్తూరు వెళ్ళి ఎన్నికలు సజావుగా జరగాలి, అక్కడ జరగడం లేదు, నామినేషన్స్ వేయించే పరిస్థితి లేదు అని చెప్పి అక్కడ గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలియజేద్దామని వెళ్తే మరి ఆయన ఎయిర్పోర్ట్లో 8 గంటలు కూర్చున్నారు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం నిరసన కార్యక్రమం 10 గంటల కాలం కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఎయిర్పోర్ట్లోనే నిరసన తెలియజేయాల్సి వచ్చింది అని అంటే
14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేశారు 15 సంవత్సరాలు ఆపోజిషన్ లీడర్ గా చేయబోతున్నారు ఈ రాష్ట్రాన్ని 14-23 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీకి అధినేత తెలుగుదేశం పార్టీ రామారావు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని 23 ఏళ్లు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని మరి అలాంటి పార్టీ అధినేతనే అక్కడ కూర్చోబెట్టేటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా వ్యక్తి స్వేచ్ఛ ఉందా రాజ్యాంగం అవలో